ఆంధ్రప్రదేశ్ లో రేపే ఎన్నికల పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గెలవబోయేటువంటి పార్టీ ఇదే, ఆ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఇదే, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అంటూ పందెం రాయళ్ళు కాయ రాజా కాయ్ అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, పందెం రాయళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడు వచ్చినటువంటి వార్త చూసుకున్నట్లయితే కాయ్ రాజా కాయ్ గెలిచేది కూటమే నోయ్ అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. గోదావరి జిల్లాలో పందెంగాలు మొగ్గు అటువైపే ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలో భారీగా బెట్టింగులు, కీలక నేతల పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలపై కోట్లు, భీమవరం నుంచి ఈనాడు రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, అధికారంలోకి వచ్చేదెవరు, ఇలా ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు కూటమికే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం సీట్లలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందాలు కాస్తున్నారు. నెల రోజుల క్రితం కూటమికి 100 నుంచి 110 సీట్లు అని చెప్పిన వీరంతా తాజాగా లెక్కలు పెంచేశారు. ప్రస్తుతం కూటమికి దూకుడును బట్టి 120 నుంచి 130కి పైగా స్థానాలు వస్తాయని 1:2 రేషియో చొప్పున పందాలు ప్రారంభిస్తున్నారు. సో అసలు భీమవరంలో చూసుకున్నట్లయితే పందెం రాయళ్ళు వారిదైన శైలిలో పందాలు కాస్తూ ఉన్నారు. గత 7 రోజుల వరకు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి 100 నుంచి 120 స్థానాలు రాబోతున్నాయి అంటూ వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానాలు కాస్త పెరిగి 120 నుంచి 130కు పైగా స్థానాలు వస్తాయి అన్నట్లుగా బెట్టింగ్ రాయలు పందాలు కాస్తున్నారు. ఎక్కువ పందాలు మాత్రం కూటమి వైపే ఉన్నాయి, కూటమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఎక్కువ పందాలు కాస్తున్నారు. కూటమి మీద 1:2 రేషియోలో పందెం కాస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం గుర్తించవచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే 100,000 కు 5 లక్షలు, పులివెందుల్లో జగన్ అలాగే కుప్పంలో చంద్రబాబు సాధించేటువంటి మెజారిటీ పైన 1:2 అంటే అసలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ మీద 1:5 అంటే 1 లక్ష బెట్టింగ్ పెడితే 5 లక్షలు ఆదాయం వచ్చేలాగా, అలాగే కుప్పంలో చంద్రబాబు గారు అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో దాని మీద కూడా 1:2 రేషియోలో బెట్టింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వైకాపా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సాధించే సీట్ల పైన 1:1 చొప్పున కోట్లలో పందాలు సాగుతున్నాయి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కుప్పం అలాగే పులివెందుల స్థానాల్లో మెజారిటీ ఎంత రాబోతుంది అనేది 1:2 పెడితే అంటే 100,000కు 2 లక్షలు ఇస్తే అసలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, నెక్స్ట్ జనసేన పార్టీకి, ఇలా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే అంశం మీద 1:1 రేషియోలో వారు పందాలు కడుతున్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు. కోడి పందాలకు వాసికెక్కినటువంటి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 100,000కు 150,000, 100,000కు 5 లక్షలు కాయ రాజా కాయ అంటున్నారు. చోటా నేతలు అలాగే కొందరు వ్యాపారులు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నారు. ఎవరు గెలిచినా తమకు 1 నుంచి 5% కమిషన్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటుగా ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి 1 కోటి వరకు పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం మీద ఎక్కువ పందాలు సాగుతూ ఉన్నాయి. టాప్ 10 నియోజకవర్గాలు ఇవే. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి నేతలు అలాగే ప్రజారాజన భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైనటువంటి ప్రజాప్రతినిధులు బరిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా పందాలు సాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో జోడిగా పందాలు సాగుతున్న టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నాయి. సో ఈ
10 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఎక్కువగా బెట్టింగ్ రాయలు, కాయలు రాజు కాయ అంటూ బెట్టింగ్లు కాస్తున్నట్లుగా మనకైతే సమాచారం దీని ద్వారా అందుతుంది, ఆర్టికల్ ద్వారా. మేడం, ఈ ఆర్టికల్ మీద మీ విశ్లేషణ ఏంటి? సో మనం ముందే చెప్పుకున్నాం మీకు గుర్తుంటే, ఇట్లా బెట్టింగ్లు సాగుతున్నాయి అని మనం ఆల్రెడీ చాలా రోజుల క్రితమే చెప్పాము. అది నిజమంటే ఇవాళ ఈ ఆర్టికల్ మనకు చెప్తోంది. కాయ రాజా కాయ్ అంటూనే గెలిచేది కూటమే నోయ్ అంటున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. దీని ప్రకారం చూస్తే అసలు మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకి ప్రసిద్ధి. సంక్రాంతి వస్తే కోడి పందాల కోసం ఇప్పుడు కొత్తగా మీకు తెలిస్తే తెలంగాణ కూడా మహిళలు కూడా ఈ కోడి పందాల్లో పాల్గొనడం మనం చూసాం. అయితే ఇది ఎప్పుడు ఉంది లేండి, ఇప్పుడు ఈ కాయరాజకాయని ఈ అభ్యర్థుల మీద, రాజకీయ అభ్యర్థుల మీద, వాళ్ళు గెలుపోటముల మీద ఎప్పుడు పందాలు ఉంటాయి. ఎక్కువగా కాస్తుంది మాత్రం కూటమినే కాస్తున్నారు. కూటమిన 1:5 రేషియోలో కాస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి రాబోయే మెజారిటీ ఎంత, చంద్రబాబు గారికి రాబోయే మెజారిటీ ఎంత, ఈ అంశాల మీద 1:2 లెవెల్లో ఆ బెట్టింగ్లు కాస్తున్నట్లుగా, అలాగే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది 1:1 రేషియోలో, అలాగే పిఠాపురం, మంగళగిరి, నగరి, నెక్స్ట్ గుడివాడ, గన్నవరం, ఉండి ఇలాంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అటువంటి నియోజకవర్గాల్లో అసలు గెలిపెవరిది, నెక్స్ట్ ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఇటువంటి అంశాల మీద బెట్టింగ్లు ఎక్కువగా కాస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనం చూసాం. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా 1:2 ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి 1:2 చొప్పున అంటే 1 లక్ష పెడితే 2 లక్షలు అట్లాగా. తర్వాత ఇంతకు ముందు ఫస్ట్ 1 నెల క్రితం 100 నుంచి 110 వరకు కూటమి కానీ సీట్లు అందరూ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు పెంచారు దాన్ని 130 ఖచ్చితంగా, 120 నుంచి 130 అలా ప్రారంభించారు. తర్వాత ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న దాని మీద కూడా 1:5 వీళ్ళకంగా మీరు కనుక కూటమి వైపు నుంచి 1 లక్ష రూపాయలు పెడితే 5 లక్షలు వచ్చేలాగా, లేదా వైసీపీ నుంచి 1 లక్ష రూపాయలు పెడితే 5 లక్షలు వచ్చేలాగా, ఇటువంటి ఇలాగా ప్లాన్ చేస్తూ కూడా కాయరాజా కాయ అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరినీ పక్కన పెట్టి ఒక పిఠాపురం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఒక వ్యాపారి 2.5 పెట్టాడు, అంటే 2.5 crores పెట్టాడు. ఎందుకంటే ఆయన అన్నది 50,000 పైగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మెజారిటీ వస్తుంది అన్నది ఆయన వాదన. ఇట్లా మొత్తం ముఖ్యంగా ఒక 10 జిల్లాల మీద ఫస్ట్ చాలా ఎక్కువ బెట్టింగ్ కాశారు. తర్వాత ఇంకొక 17 అసెంబ్లీ స్థానాల మీద కూడా బెట్టింగ్ నడిచింది. ఏదేమైనా ఈసారి ఎక్కువ శాతం మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా కూటమి వైపు వ్యాపారులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ఐటీ సెల్ వాళ్ళు, చిరు వ్యాపారులు, తర్వాత ఇమీడియేటర్స్ గా ఉండి వాళ్ళు ఈ బెట్టింగ్ ప్రోత్సహించడమే కాకుండా మాకు 1% నుంచి 5% వరకు కమిషన్ ఇవ్వండి అని వాళ్ళు మీడియేటర్ గా పనిచేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా కూటమి వస్తుంది అన్న సంకేతాలు అయితే ఇస్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.